वज़ीर आज़म मोदी की जानिब से पार्लियामेंट में तेलंगाना की तश्कील से मुतालिक किए गए रिमार्क्स की मजम्मत करते हुए आज़मपुरा में वज़ीर दाखिला मोहम्मद महमूद अली की क़यादत में हुक्मरान जमात के कायदीन और कारकुनों ने बीजेपी के ख़िलाफ़ एहतजाज करते हुए नारेबाजी की। कबल अज़ीं मोहम्मद महमूद अली की क़यामगा से ये एहतजाजी रैली की शक्ल में इलाका चादरघाट पहुँचे और वज़ीर आज़म मोदी का पुतला नज़र आतिश किया। टीआरएस कारकुनों ने सिया झंडे हाथ में लेते हुए नारेबाजी की और कहा कि मोदी की तानाशाही नहीं चलेगी। इस मौके पर मीडिया से बात करते हुए वज़ीर दाखिला ने वज़ीर आज़म की जानिब से गुज़िश्ता रोज़ तेलंगाना की तश्कील से मुतालिक दिए गए बयान को गलत करार दिया और कहा कि तेलंगाना को रियासत का दर्जा दिलाने के लिए चलाई गई तहरीक एक बड़ी तहरीक थी। उन्होंने कहा कि आंध्रई आवाम के साथ मिलकर 58 साल तक तेलंगाना के आवाम रहे। 1956 में तेलंगाना को आंध्रा में जम किया गया था, तभी से तेलंगाना से कई तरह की नाइंसाफियां की गई। मलकपेट कांस्टेंसी लो धरना चेशारु। निन्नट प्राइम मिनिस्टर गारु पार्लियामेंट लो ओक स्टेटमेंट इच्चारु, तेलंगाना अंटे बिल पास चेसिना आयन पीरियड लो बीजेपी पीरियड लो 3 स्टेट बिल पास चेसिना, ई कांग्रेस पीरियड लो ओक बिल पास अयिंदि तेलंगाणा कोसम। ఈ బిల్ డెమోక్రసీలో చేయలేదు, ఈ సరాసర్ రాంగ్ ఉంది. తెలంగాణ మూమెంట్ పెద్ద మూమెంట్ ఉంది, తెలంగాణ ఎస్టేట్ కొత్త ఎస్టేట్ లేదు. 69లో చాలా మూమెంట్ జరిగింది. 58 ఇయర్స్ నేను ఆంధ్ర కల్చర్ నుంచే ఉన్నారు. 1956లో ఆంధ్రతో కలిసిన తర్వాత తెలంగాణ మీద చాలా అన్యాయం జరిగింది. 1969లో 400 మంది పోలీస్ ఫైరింగ్లో చనిపోయిన మా ఆనరబుల్ సీఎం గారు 2001లో ఈ మూమెంట్ స్టార్ట్ చేశారు. మన తెలంగాణ మనకు కావాలి. 1956లో ఒక అగ్రిమెంట్ జరిగింది, జెంటిల్మెన్ అగ్రిమెంట్. ఆయన మీద ధోకా చేసిన అంటే తర్వాత చాలా టైంలో ఇది మూమెంట్ జరిగింది. 2001 తర్వాత 14 ఇయర్స్ పోరాటం జరిగింది. మన 1200 మంది బలిదానం ఇచ్చారు, సూసైడ్ చేశారు తెలంగాణ కోసం. తర్వాత బిల్ పాస్ అయింది. ఇది ప్రైమ్ మినిస్టర్ ఇచ్చిన మాటలు అంటే నేను ఖండించేస్తా. తెలంగాణ ప్రజలు చాలా నారాజు ఉన్నారు. ఈ ప్రోగ్రాంలో మన మలక్పేట్ ఇద్దరు కార్పొరేటర్ ఉన్నారు, డివిజన్ ప్రెసిడెంట్ ఉన్నారు, సీనియర్ లీడర్స్ ఉన్నారు. వచ్చే మొత్తం ఇక్కడ చాదర్ఘాట్లో ప్రొటెస్ట్ చేశారు, ధర్నా చేశారు. అందరికీ నేను థ్యాంక్స్ చెప్తున్నాను. ఒక మాట చెప్తున్నాను ప్రైమ్ మినిస్టర్ గారికి, మీ అల్ఫాజ్ అంటే వాపిస్ తీసుకోండి. ఇది అల్ఫాజ్ రాంగ్ ఉంది. మీ ఇట్లా చెప్తే ఎట్లా, ఇది డెమోక్రసీ లేకుంటే తెలంగాణ బిల్ పాస్ అయ్యింది అంటే టోటల్లీ మీ మాట ఖండించేస్తా. ఈ ప్రజా డిమాండ్ ఉంది. 14 ఇయర్స్ పోరాటం చేసే తెలంగాణ తీసుకొచ్చిన మహానూర్ మహాత్మా లీడర్ అంటే కేసీఆర్ గారు ఉన్నారు. ఆయన ఆధ్వర్యంలో తెలంగాణ తీసుకొచ్చిన తెలంగాణ తర్వాత ఇండియాలో తెలంగాణ ఎస్టేట్ నెంబర్ వన్ అంటే డెవలప్ అవుతుంది. బాగా ప్రజలు చాలా హ్యాపీ ఉన్నారు. నేను ఈరోజు ప్రోగ్రాంలో అందరూ ప్రొటెస్ట్ చేసిన అందరికీ పేరు పేరుతో థ్యాంక్స్ చెప్తున్నారు. మా ఆనరబుల్ సీఎం అంటే ఇండియాలో 1 సీఎం ఉన్నారు, మన 1 లీడర్ ఉన్నారు. ఈ తెలంగాణ తీసుకొచ్చిన లీడర్ అంటే మా కేసీఆర్ గారు ఉన్నారు. ఆయన Hey, catch you! Hey, catch you! Hey, catch you! Hey, catch you!